ప్రతి ఇంటికి ఇది కాక, ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లు, ఒక ఏఎన్ఎం, గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్ అంటే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, లోకల్గా అందుబాటులో ఉన్న ఆర్పీలు, వాళ్ళను కూడా యాడ్ చేశాం. వీరంతా కూడా ఇప్పటికే ప్రతి ఇంటికి వచ్చి ప్రజల బాగోగుల మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి, ఎవరికి గొంతు నొప్పి ఉన్నా, జలుబు లక్షణాలున్నా, జ్వరం ఉన్నా, లేకపోతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఎవరికైనా ఉన్నా, గాలి పీల్చుకోవడానికి ఏదైనా సమస్యగా ఏదైనా ఉన్నా, ఇటువంటి ఏదున్నా కూడా దయచేసి వీళ్లకు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా చెప్పండి. చెప్తే వాళ్ళు వెంటనే వైద్యం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, పలు సందర్భాల్లో ఈ మాట చెప్పా, 81% కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకొని నయమైపోయి మళ్ళీ సమాజంలో తిరుగుతూ ఉన్న పరిస్థితులు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైనా కూడా ఆ మందులు తీసుకుని, ఆ వైద్యం సరిగ్గా తీసుకుని, ఆ 14 రోజుల పాటు జాగ్రత్తగా ఎవరిని కాస్త కలవకుండా జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నయమైపోతారు, పూర్తిగా ఎవరికి కూడా ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఉండదు. సో చాలా చిన్న విషయం ఇది. ఒక జ్వరం వస్తే ఎలా వైద్యం చేయించుకోవాలి, అలాంటి తీసుకోవాల్సిన వైద్యం 81% కేవలం ఇళ్లల్లో ఉండి మాత్రమే నయమైపోయిన పరిస్థితులు ఇంతకు ముందే నేను చెప్పా. కేవలం 14% మాత్రమే హాస్పిటల్స్కు తరలించాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా, అది కూడా కేవలం 14%. ఆ 14%లో కూడా కేవలం 4-5% మాత్రమే ఐసీయూ లేక కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న కేసులు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి గ్రామ వాలంటీర్లు, మన ఆశా వర్కర్లు, మన ఏఎన్ఎంలు, మన మెడికల్ అసిస్టెంట్లు, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా దయచేసి ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి చెప్పండి. వెంటనే మీకు వాళ్ళు వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా మీరు నయం కావడానికి సంబంధించిన మందులు ఇస్తారు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి మీరు ఎలా ఉన్నారో సూపర్వైజ్ చేస్తారు. అన్ని రకాలుగా మేము మీతో పాటు తోడుగా ఉంటారు. కొంచెం ఎవరికైనా కూడా ఏదైనా ఆరోగ్యం విషమిస్తే హాస్పిటల్స్కి కూడా డైరెక్ట్గా కూడా తీసుకొని పోయి కూడా వైద్యం చేయించే కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకుని, ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి ఏమాత్రం మొహమాట పడకుండా దయచేసి వాళ్ళకు చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఇలా మనకు ఈ జ్వరం ఉంది, లేకపోతే మనకి కరోనా ఉంది, లేకపోతే మనకి జ్వరం ఉంది, ఇట్లాంటి చెప్పడం వల్ల జరిగే మేలేమిటి అనంటే, ఇది మన కుటుంబ సభ్యులకు విస్తరించకుండా ఉంటుంది, వెంటనే నయం అయిపోతుంది 14 రోజుల్లో. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, పొరుగు వారికి కూడా మేలు జరుగుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.